సార్ నమస్కారం. నమస్తే నమస్తే. అన్నా ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ గుమస్తే తెలంగాణ ఏదైతే పేపర్ ఉన్నదో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళది, దీని ఇప్పుడు నేను ఒక వార్త రాసుకుంటూ వచ్చింది, బట్టీకి చిన్నపీట అని. అంటే వాస్తవంగా నిన్న అక్కడ దర్శనం చేసుకోవడానికి పోయిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా. అయితే అక్కడ ఏమైందంటే అక్కడ కావాల్సుకొని బట్టి విక్రమార్క గారు నేనే కింద పక్కన చేరు ఉంటే చిన్న చీర ఉంటే కూర్చుందా అని చెప్పి, మరి దీని మీద ఈ బిఆర్ఎస్ పార్టీలు దుమ్మెత్తి పోస్తారు, ఎంతవరకు కరెక్ట్ అన్నది? వాళ్ళ ముందుగా వాళ్ళ ఇంటి గురించి ఆలోచించుకోమనండి. బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ దళితుల పట్ల ఏ విధంగా చూసిండు, దళితులకు ఏమి హామీ ఇచ్చిండు, ఏ హామీ నెరవేర్చిండు, వాళ్ళ ముఖానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ దళితులను మాట్లాడే హక్కు ఉందా వాళ్ళకు? పట్టి గారే చెప్పిండు స్వయంగా, వాళ్ళు లాస్ట్ కు వచ్చిండ్రు, ఉన్న జాగాలో కూర్చున్నారు, అది వారి గౌరవం కాపాడుతున్నారు, వారు చూపించే గౌరవం అది. వీళ్ళు దళితులకు దళితులకు ఏమని చెప్పిండ్రు, దళిత ముఖ్యమంత్రి చేస్తారు బిఆర్ఎస్ పార్టీ చేయలేదు కదా, చేయలేదు. అదే విధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇచ్చింది ఎవరికి? అదే విధంగా దళిత బంధు ఇస్తా చెప్పి పెద్ద డబ్బా కొట్టుకున్నాడు ఎన్నికలప్పుడు, ఇయ్యలేదు. దళిత బంధు పేరు మీద ప్రతి ఊర్లో 50 నుంచి 100 మందికి ఆ బిఆర్ఎస్ నాయకులు 1,00,000 రూపాయల చొప్పున లంచాలు తీసుకున్నారు, ఒకరు కూడా అమలు చేయలేదు. అవునన్నా. ఒక్కొక్కరు కూడా ఒకరు కూడా ఇవ్వలేదు. ఈ రకంగా దళిత వ్యతిరేక పార్టీ బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక నాయకుడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్. అయితే వాస్తవానికి దళిత బంధు ఇస్తా అన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే ఒక విలేజ్ లో ఒకరు దళిత బంధు 10 లక్షలు ఇస్తా అని చెప్పి అది 5 మందికి పంచుకోమని చెప్పిండు. అదే అంటుంది కదండి వాళ్ళ మా ఆయన చేసింది ఎంతో బ్రోకరిజం, నియత పరిపాలన, రాత్రి మగలు డబ్బులు సంపాదించుకోవడం తప్ప ప్రజల పరిపాలన చేయలే. ఇప్పుడు నిజమైన ప్రజా పరిపాలన జరుగుతుంది కాంగ్రెస్ హయాంలో. అవును అవును. ఓరవలేక చూడలేక వాళ్ళు చేసే తప్పులు నిగమించుకోవడానికి కొరకు ఈ రకంగా ఏదో ఒకటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. రైట్ రైట్ కరెక్ట్ అన్న, కరెక్ట్ అన్న. తప్పు గుర్తు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఇప్పుడు. అవును అవును అవును. హామీ ఇయ్యలే పార్టీ, హామీ ఇయ్యలే అలాగా ముఖ్యమంత్రి ఇస్తామని, లేకుంటే 3 ఎకరాలు ఇస్తామని మొత్తం మోసగాడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ. అవును అవును అన్న. ఉండాలి వారికి మాట్లాడడానికి అన్న అన్న. ఏమాత్రం బుద్ధి తెచ్చుకోమని ఇప్పటికైనా అన్న 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 అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రజలు వింటున్నారు కదా అన్న, ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూడండి. మీరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తు తెచ్చుకోవాలి అన్న, చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమను లీడర్ను అన్న అన్న. ఓకే, ఆయన ఒక తెలంగాణ ద్రోహి, నిజమైన తెలంగాణ ద్రోహి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ. అవును అవును. ఇంకోటి ఏంటంటే అన్న, మొన్న ఇప్పుడు దళితుల ద్రోహి అని చెప్తాలి అన్న కాంగ్రెస్ పార్టీ. కొప్పులీశ్వర్ ను ప్రెస్ మీట్ లో నూకేసిండు. ప్రెస్ మీట్ లో నూకేయడం కాదు, ఎన్ని హామీలండి, ఎన్ని మాటలు మాట్లాడిండీ, సాగకముందు ఎన్ని మాట్లాడిండు, తాయినాక ఎన్ని మాట్లాడిండు, ఏదైనా అమలు చేసిండు. 1,00,000 కోట్లు కేసీఆర్, 1,00,000 కోట్లు కేటీఆర్, 1,00,000 కోట్లు హరీష్ రావు, 1,00,000 కోట్లు కవిత, 1,00,000 కోట్లు తెలంగాణను నిలువు దోపిడీ చేసిండు. అవును అవును. కొడుకులు ఇంకా వాళ్ళకు మాట్లాడే హక్కెక్కడండి వాళ్ళకు? అవునన్నా అవునన్నా అన్న, అవునన్నా. తెలుసుకోమని చెప్పు, కాంగ్రెస్ పథకాలను చూసి గుర్తు తెచ్చుకోవాలి, చేసే తప్పులకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రైట్ రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ అన్న.